వైఎస్ మరణం మరోసారి తెరపైకి వచ్చింది. రావడమే కాదు, ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. కాంగ్రెస్ అధిష్టానంపై ఎలాంటి అనుమానాలు లేవన్న షర్మిల వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయింది వైసీపీ. వైఎస్ డెత్ పై ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సజ్జల. కాంగ్రెస్ టీడీపీ టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ చార్జ్ షీట్ లో అబ్స్కాండర్ గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది. మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మాకు తెలిసి అంతటి ద్రోహం మేము రాజశేఖర రెడ్డి గారికి ఎప్పటికీ చేయం. రాజశేఖర రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు? రాజశేఖర రెడ్డి గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు మాకు ఈ రోజుకి కూడా తెలుస్తుంది అని నా ముందరే రాజశేఖర రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడ నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెరవనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నాం.